हेलो अंडी, वेलकम टू माय चैनल बीइंग अ मॉम। ना पेरु बिंदु। इवाल्टी वीडियो लो नेन मीकु पेपर लोटस एला चेयालो चूपिस्तानु। प्रोसेस चाला सिंपल गा यूनिक गा उंटुंदी, बट चेयडम चाला ईजी गा अयिपोतुंदंडी। सो डेफिनेट गा ट्राई चेयोच्चु, एवरैना ट्राई चेयोच्चंडि। ఇది మనకు నార్మల్గా వినాయక చవితికి కానీ వరలక్ష్మి రథాలకి నవరాత్రులు అప్పుడు డెకరేషన్కి చాలా బాగా ఉంటుంది అన్నమాట. సో అమ్మవారిని నార్మల్గా ఎప్పుడు ఆసనం మీద కూర్చోబెడుతూ ఉంటాం కదా, ఈసారి ఇలా లోటస్ని ట్రై చేసి దాని మీద ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో పిల్లలు అలా ఎవరైనా ఉన్నారంటే చాలా ఎగ్జైట్ అవుతారనమాట. ఇలాంటి క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటే మనం వాళ్ళకి కూడా ఆ హ్యాబిట్ షేట్ అవుతుంది అనమాట అలా. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ గ్రీన్ కలర్ పేపర్ని వర్టికల్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కింద ఒక 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలన్నమాట. సో టాప్ నుంచి ఫ్రీ హ్యాండ్తో లీఫ్ ప్యాటర్న్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత సిజర్ తీసుకొని మనం డ్రా చేసిన ప్యాటర్న్ అకార్డింగ్లీ కట్ చేసుకోవడమే. సో అంతేనండి, ఒక లీఫ్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఈ లీఫ్ని రెఫరెన్స్గా పెట్టుకొని మనం రిమైనింగ్ లీవ్స్ని కట్ చేసుకోవాలి. మనం టోటల్ 8 లీవ్స్ని చేసుకోవాలన్నమాట. దాన్ని రెఫరెన్స్గా పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. సో మనకు 1 మోర్ లీఫ్ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు టోటల్ 2 లీవ్స్ చేసి పెట్టేసాం, టోటల్ 8 చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్ పెటల్స్ చేయాలండి. పింక్ కలర్ పెటల్కి సేమ్ ప్రాసెస్, వర్టికల్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. ఆ ప్యాటర్న్ అకార్డింగ్లీ కట్ చేస్తున్నాను. సో మనకు ఇక్కడ పింక్ పెటల్ అనేది రెడీ అయింది, టోటల్ 24 చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్మాల్ పింక్ పెటల్ని రెడీ చేసుకోవాలన్నమాట. దానికి కూడా సేమ్ ప్రాసెస్, ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకొని ప్యాటర్న్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. టాప్ నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ చేశానండి. ఇప్పుడు ఎల్లో కలర్ పేపర్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేస్తున్నాను. అండ్ దెన్ అగైన్ ఫోల్డ్ చేస్తే 8 ఫోల్డ్స్ అవుతుంది టోటల్. ఇప్పుడు మార్క్ చేసుకొని ఒక పెటల్ ఫామ్లో, స్మాల్ పెటల్ ఫామ్లో మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఒక పేపర్ నుంచి మనకు 4 పెటల్స్ అనేది వచ్చేస్తుంది, స్మాల్ సైజ్ కదా, 4 పెటల్స్ అనేది వచ్చేస్తుంది. సో మనం కట్ చేసుకున్న పేపర్ కలర్స్ అండ్ సైజెస్ ఇదేనండి. ఇది కొంచెం స్మాల్ వన్ అండ్ దెన్ స్మాల్ ఎల్లో వన్, ఇది మనం కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు గ్రీన్ వచ్చేసి 8 కావాలి, అండ్ దెన్ పింక్ వచ్చేసి 24, స్మాల్ పింక్ వచ్చేసి 8, అండ్ దెన్ ఎల్లో వచ్చేసి 16 అవసరమవుతుంది. సో గ్రీన్ కలర్ లీఫ్ తీసుకొని దానికి సెంటర్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలన్నమాట, ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ పెటల్కి లీవ్కి ఇలానే కట్ చేసుకోవాలి, ఒక 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో దాంట్లోకి కట్ చేస్తున్నాను. సెంటర్లో గ్లూ పెట్టుకొని ఓవర్లాప్ చేస్తూ స్టిక్ చేసుకోవాలన్నమాట. సెంటర్ గ్లూ పెట్టుకొని ఓవర్లాప్ చేసుకోవడమే. సో మనకు పెటల్స్, లీవ్స్ అన్నీ ఇలా రెడీ అయిపోతుంది. సో నాకు టోటల్ 8 లీవ్స్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ దెన్ ఇవి 24 పింక్ పెటల్స్ అన్నమాట. చూడడానికి ఎంతో బ్రైట్గా ఉన్నది కదా. అండ్ దెన్ ఇది 8 అండి, స్మాల్ పింక్ కట్ చేసుకున్నాం కదా, అవి 8. అండ్ దెన్ టోటల్ 16 ఎల్లో కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక సర్కులర్ కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసుకోవాలి.
ఒక సర్క్యులర్ కార్డ్బోర్డ్, దాని డయామీటర్ వచ్చేసి 14 inches ఉన్నది తీసుకున్నానండి. నేను బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని స్టిక్ చేసి పెట్టేశాను. బట్ దీనికి ఫ్రంట్ సైడ్ అవసరం లేదు, బ్యాక్ ఒకటే సరిపోతుంది అన్నమాట. సో ఒక సెంటర్లో ఒక 10 inches ఉండేలాగా ఒక సర్కిల్ మార్క్ చేసుకున్నానండి. మన పెటల్స్ అండ్ లీవ్స్ దాని లోపలికి పోకుండా స్టిక్ చేసుకోవాలి. సెంటర్ అండ్ ఎడ్జెస్లో గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవడమే. 3 places గ్లూ పెట్టడం వల్ల లీవ్స్ అనేది స్ట్రాంగ్గా కూర్చునేస్తుంది అన్నమాట, పెటల్స్ కూడా అంతే. ప్రతి దానికి 3 places గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. సో మనకు లీవ్స్ అన్నీ స్టిక్ చేసేసామండి. ఇప్పుడు పెటల్స్కి కూడా సేమ్ ప్రాసెస్. 2 leaves మధ్యలో పెటల్ వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడ ఫస్ట్ లేయర్ ఆఫ్ పింక్ పెటల్స్ని స్టిక్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ లేయర్. ఇదే విధంగా నేను టోటల్ అన్ని పెటల్స్ని కూడా స్టిక్ చేసేస్తాను. సో ఫైనల్లీ ఇప్పుడు స్మాల్ లేయర్ స్టిక్ చేస్తున్నానండి. స్మాల్ పింక్ పెటల్ కట్ చేసుకున్నాం కదా, అది స్టిక్ చేస్తున్నాను. సో ఇది ఫినిష్ అయిపోతే మనకు పెటల్స్ అన్నీ అయిపోతుంది. స్టిక్ చేసేది పింక్ పెటల్స్ అన్నీ అయిపోతుంది. సో ఇక్కడ సెంటర్లో ఒక చిన్న హోల్ చేసి పెట్టానన్నమాట. సో అది ఎందుకంటే మనకు హ్యాండిల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. హ్యాండిల్ని లోపలికి ఇన్సర్ట్ చేయొచ్చు, సో స్ట్రాంగ్గా ఉంటుంది హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి. థర్మోకోల్స్కి కూడా ఆల్రెడీ స్టిక్ చేసేసాను, హోల్ పెట్టేశాను. 8 inches, 10 inches, 11 inches అండి ఇవి సైజెస్. సో దానిలోని గ్లూ వేసేసి డైరెక్ట్గా స్టిక్ చేద్దాం. ఫస్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 11 inches, ఆ విధంగా స్టిక్ చేసుకోండి. సో గ్లూ వేసేసి టైట్గా స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఎల్లో పెటల్స్ని స్టిక్ చేస్తున్నాను. సో ఎల్లో పెటల్స్ అయిపోయింది కదా. సెంటర్లో ఒక ఎల్లో కలర్ కార్డ్బోర్డ్ అండి. ఇది నార్మల్ కార్డ్బోర్డ్కి ఎల్లో కలర్ పేపర్ని స్టిక్ చేసి పెట్టానన్నమాట. దాన్ని ప్లేస్ చేసుకోవడమే. గ్లూ వేసుకొని పేస్ట్ చేసేస్తున్నాను. అంతేనండి, లోటస్ అనేది రెడీ అయిపోయింది. మన అలంకరణ అమ్మవారిని కూర్చోపెట్టే విధానాన్ని బట్టి పెటల్స్ బ్యాక్కి బెండ్ చేయాలా ఫ్రంట్కే ఉండాలా అది మన ఆప్షన్. సో ఇప్పుడు హ్యాండిల్ని తీసుకున్నాను. హ్యాండిల్ కోసం ఒక రోలర్ కార్డ్బోర్డ్ని తీసుకుని దానికి గ్రీన్ కలర్ పేపర్ని ర్యాప్ చేశాను. సో ఇది మనకు హ్యాండిల్ పర్పస్ యూస్ అవుతుంది. సో హ్యాండిల్ ఉన్నప్పుడు పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగా ఉంటుంది అన్నమాట, పిల్లలు పట్టుకోవడానికి, లేదంటే మనం పట్టుకోవడానికైనా డెకరేషన్ పర్పస్ అయినా ఇది యూస్ అవుతుంది హ్యాండిల్ ఉన్నప్పుడు. సో ఇక్కడ నేను లీవ్స్ పెటల్స్ అనేది కొంచెం బ్యాక్కి బెండ్ చేశానన్నమాట. సో ఇలా ఉందండి మన లోటస్. ఇప్పుడు అమ్మవారిని ఆల్రెడీ అలంకరించేసి పెట్టాను. సో అమ్మని తీసుకొచ్చి కూర్చోపెట్టాను అన్నమాట. సో అమ్మ కూర్చోగానే మన లోటస్కే కలర్ వచ్చినట్టు ఉంది కదా. సో ఇక్కడ పెటల్స్ అనేది బ్యాక్కి బెండ్ చేయలేదండి, సో అలానే స్ట్రైట్గానే ఉన్నాయి. లీవ్స్ ఒకటి కొంచెం బ్యాక్ అలా అన్నానంటే. సో ఇది మన ఆప్షన్ అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు లీవ్స్ పెటల్స్. చూసారు కదండి పేపర్ లోటస్ని ఎలా చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ ఇంట్లో కిడ్స్ ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకి ఇంత పెద్ద ఫ్లవర్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తే కూడా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.